మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కత్తి మహేష్. ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరోకి ఒక మాస్ లీడర్కి కూడా ఇవ్వని కవరేజ్ మన మీడియా ఇతనికి ఇస్తూ వస్తుంది. బిగ్ బాస్ షో మహిమ కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఆయన ఫ్యాన్స్తో గొడవల కారణంగా కావచ్చు, కత్తి మహేష్ ఒక్కసారి సెలబ్రిటీ అయిపోయాడు. అయితే కత్తిని పొగిడే వాళ్లకన్నా తిట్టేవాళ్లే ఎక్కువ ఉన్నా ఆయన మాత్రం వాటిని అసలు లెక్క చేయడం లేదు. ఇక దీనికి తోడు హైపరాది ఇష్యూతో TV9 కత్తిని మరోసారి ఫోకస్ చేసి ఆయనకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. అయితే ఈ పరిణామాలు అన్ని గమనిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు కత్తి పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేయడం వెనుక ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కత్తి మహేష్ కి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కొంతమంది మాత్రం కత్తి మహేష్ వెనుక ఏవో రాజకీయ శక్తులు ఉండే ఆయన్ని ముందుకు నడిపిస్తున్నాయి అన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఎవ్వరికీ అంతగా తెలియదు. సో ఈ విషయంలో పబ్లిక్ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి మీ తెలుగు పాండా ఈ చిన్న ప్రయత్నం చేస్తుంది. సో వ్యూవర్స్, కత్తి మహేష్ వెనుక ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయి అని మీరు నమ్మితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.